హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎర్లీ ప్రెగ్నెన్సీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాము. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ముందుగా మీకు ఏ విధమైన సూచనలు అనేవి తెలుస్తాయి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఇప్పుడు పక్కాగా తెలియాలి అంటే ప్రెగ్నెన్సీ అనేది మీ డేట్ అయినా స్కిప్ అయి ఉండాలి. దీనికన్నా ముందు కూడా చాలా మంది కొన్ని సిమ్టమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఎంత మటుకు మనము ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే 100% ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనేది ఈ విషయం గురించి మాట్లాడుకుందాము. సో ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్లో కొన్ని సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఒకటి వచ్చేసి అర్లీగా వచ్చేది ఏంటి అంటే నాసియా అనేది, అంటే కడుపులో వికారంగా ఉండడము, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము, ఈ సిమ్టమ్ అనేది చాలా మందిలో చూస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, గ్యాస్ ఫామ్ అయినట్టు ఉండడము, ఎక్కువగా తేపులు రావడము, ఇలాంటిది కూడా చూస్తుంటాము. ఇది సెకండ్ సిమ్టమ్. థర్డ్ వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్, ఛాతీ అనేది బరువుగా అనిపించడము, పెయిన్ ఉండడము, ఇలాంటి ఫీచర్ కూడా చూస్తాము. నెక్స్ట్ అనేది మీకు డిశ్చార్జ్, వెజైనల్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో, అంటే సర్వైకల్ వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అనేది కూడా అవ్వచ్చు. సో ఇలాంటి వేరియస్ సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం. బట్ ఏ సిమ్టమ్ ఉంటే ఈ సిమ్టమ్ మీకు 100% ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది అన్నట్టుగా ఏదన్నా ఉంటుందా? సో దీనికి అనేది 100% కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే మాత్రం ఓన్లీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, లేకపోతే బీటా హెచ్సిజీ అనేది చేయించుకోవడం. మనకి ఓన్లీ సిమ్టమ్స్ బట్టి ఈ సిమ్టమ్సే మీకు ప్రెగ్నెన్సీలో ఉంటాయి అన్నట్టుగా చెప్పలేము. ఎందుకంటే సేమ్ విధమైన సిమ్టమ్స్ మీకు ఈవెన్ పీరియడ్ ముందు కూడా కనపడవచ్చు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్నీ రావడానికి రీజన్ ఏంటి? బాడీలో పెరిగే హార్మోనల్ లెవెల్స్. జనరల్గా మీకు ఇప్పుడు పీరియడ్ కన్నా ముందు కూడా ప్రోజెస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అండ్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా ఇలాగే ఉంటుంది. అందుకు అది హార్మోన్ ఎఫెక్ట్స్ కాబట్టి మీకు ఆ సిమ్టమ్స్ అనేది పీరియడ్ ముందైనా వస్తాయి, ప్రెగ్నెన్సీ ఉంటే కూడా వస్తాయి. అది ఎలా అంటే రెండిట్లో సేమ్ విధమైన సిమ్టమ్స్ అనేవి కనబడుతున్నాయి. అదే మీకు ఒకవేళ డేట్ వచ్చేసింది అంటేనేమో ఆ సిమ్టమ్స్ని మనం ఏమంటాము, ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అంటాము, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాము. సో దాని కింద అవి కేటగరైజ్ అవుతాయి. ఒకవేళ మీకు పాజిటివ్ వచ్చింది అంటేనేమో మీకు ప్రెగ్నెన్సీ కారణంగానే ఆ సిమ్టమ్స్ వచ్చాయి అని అర్థం అన్నమాట. దీనికి 100% కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే మాత్రము మీరు ఇంట్లో చేసుకునే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినా కానీ, లేదు అంటే ఒకవేళ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్లు ఉన్నాయి బట్ ఇంకా మాకు డౌట్ఫుల్గా ఉంది, ప్రెగ్నెన్సీ ఎంత మటుకు కరెక్ట్గా నిలిచింది లేదు అనేది తెలుసుకోవడానికి మాత్రము బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్, అంటే మీ బ్లడ్ శాంపిల్ అనేది టెస్ట్కి పంపించినప్పుడు అందులో బీటా హెచ్సిజీ లెవెల్స్ అనే హార్మోన్వి ఎంత లెవెల్స్ ఉన్నాయి అనేది చూడము. ఎంత ఉంటే పాజిటివ్ అనుకుంటాము? జనరల్గా 100 పైన ఉంటే డెఫినెటివ్గా పాజిటివ్ అని అర్థం. అదే ఒకవేళ 25 కన్నా తక్కువ ఉంది అంటే నెగిటివ్ అని, 25 నుంచి 100 మధ్యలో ఉంటే మాత్రము అవి కొన్ని డౌట్ఫుల్ కేసెస్. అది ఇదర్ మీకు మంచిగా పెరిగి పాజిటివ్లోకి టర్న్ అవ్వచ్చు, లేకపోతే తగ్గిపోయి నెగిటివ్ కూడా కావచ్చు. సో ఆ వేరియేషన్ మాత్రము మనము చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చింది, లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటున్నాయి అంటే మళ్ళీ ఒక 48 గంటల తర్వాత బ్లడ్ టెస్ట్ అనేది రిపీట్ చేస్తాం. రిపీట్ చేసినప్పుడు ఎంత పెరిగింది అనేది చూసుకో దాన్ని బట్టి అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేస్తాము. సో సిమ్టమ్స్ విషయానికి వచ్చేస్తే చాలామంది అంటుంటారు ఇప్పుడు మాకు ఇలా వికారంగా ఉండింది అండ్ బ్రెస్ట్ టెండర్నెస్ ఉంది, బ్లోటింగ్ ఉంది, బట్ మేము చూసుకుంటే మా డేట్ అనేది ఆగిన తర్వాత 1 వారం 10 రోజుల్లో మళ్ళీ డేట్ అనేది వచ్చేసింది. సో దీన్ని మేమైనా అబార్షన్ కింద ఏమైనా కన్సిడర్ చేయాలా అన్నట్టుగా కూడా చాలామంది క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో అబార్షన్ కింద అన్నట్టుగా ఈ సిమ్టమ్స్ వల్లనే మనము కన్సిడర్ చేయడానికి ఉండదు. మనం అబార్షన్ కింద కన్సిడర్ చేయాలి అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని పాజిటివ్ ఉండాలి, అండ్ స్కాన్లో మీకు కనపడి దాని తర్వాత మీకు పోయింది అంటే అప్పుడు అబార్షన్ అయింది అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. ఎట్ ది లీస్ట్ అయినా అట్లీస్ట్ మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉండి బీటా హెచ్సిజీ లెవెల్స్ కనపడ్డాయి అంటేనే ప్రెగ్నెన్సీ నిలిచి దాని తర్వాత మీకు
వరకు పోయింది అన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. ఓన్లీ సింప్టమ్స్ పట్టే డెఫినెటివ్గా ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అనడానికి ఉండదండి. ఎందుకంటే ఒకవేళ డేట్ వచ్చిన తర్వాత కూడా మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసినప్పటికీ ఒకవేళ మీకు అబార్షన్ ఏమన్నా అయ్యి ఉంటే అప్పటికి కూడా పాజిటివ్ అనేది వస్తుంది. సో జస్ట్ సైకిల్ ఇర్రెగ్యులారిటీ పట్టి అండ్ సింప్టమ్స్ పట్టి ప్రెగ్నెన్సీ ఉంది అని అనుకోవడానికి ఉండదు. ఓన్లీ మనకి ఈ టెస్ట్లు అనేది పక్కాగా డయాగ్నోస్టిక్ టెస్ట్లు, ఇవి చేసిన తర్వాతనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.